భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 1 నుండి 31 వరకు ఆజాదిక అమృత్ మహోత్సవ పేరిట స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తోంది. దానిలో భాగంగా రేపల్లె పట్టణ బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి రేపల్లె బస్ స్టాండ్ తాలూకా ఆఫీస్ వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను బీజేపీ శ్రేణులు తొలగించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణ అధ్యక్షుడు అన్నం సాయివరప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేతపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేపల్లె పట్టణ పలు ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించడం జరిగిందని, దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ఆవరణల్లో చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలని ఆయన తెలిపారు. भारतीय जनता पार्टी नेपाल असेंबली नियोजकवर्गम नेपाल पट्टणंलोने नेपाल बीजेपी शाख आध्वर्यंलो नेपाल आफीस नुंडि बस स्टैंड वरकु मरियु बस स्टैंड नुंडि तालूका आफीस वरकु स्वच्छ भारत कार्यक्रम जरिगिंदि. भारत देशानिकि स्वातंत्र्यं सिद्धिंचि 75 संवत्सरालु पूर्तैन संदर्भंगा केंद्र యోజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వారు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 744 జిల్లాల్లో ఉన్నటువంటి నెహ్రూ యువ కేంద్రాల ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి 2.5 లక్షల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉన్నటువంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మరియు అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను లేకుండా చూడటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా భారతదేశ పౌరులను భాగస్వాములు చేయటం మరియు వారిలో దేశభక్తిని పెంపొందించడం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 11037 ఈ నెహ్రూ యువ కేంద్రం తరపున యువజన సంఘాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క యువజన సంఘానికి రోజుకు 35 కేజీల వ్యర్థాన్ని సేకరించేటట్టుగా, అలాగే ఈ అక్టోబర్ నెల పూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. గాంధీ గారికి నివాళులు అర్పించే విధంగా వారికి గౌరవ సూచకంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.